దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది అన్న మాట మీరు ఎప్పుడైనా విన్నారా? క్రీస్తు చెప్పినటువంటి ఈ మాటలోని పరమార్థం ఏమిటో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఈరోజు పాఠంలో మనం దీని గురించి నేర్చుకోబోతున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడుక కార్యక్రమానికి స్వాగతం. యేసుక్రీస్తు మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఒక పర్వతాన్ని ఎక్కి అక్కడ నుంచి అష్టభాగ్యాలు అనగా 8 ముఖ్యమైనటువంటి మాటలను అక్కడ నుంచి చెప్పినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ఎక్కినటువంటి పర్వతం ఎత్తుకు అనగా క్రీస్తు యొక్క మహోన్నతమునకు అది సూచనగా ఉంది. మనం కూడా అక్కడికి చేరుకోవాలి అని ఆ ఎత్తు మనకు సూచిస్తోంది. అందులో మొదటి మాటగా యేసుక్రీస్తు చెప్పింది ఏమిటంటే, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది. ఈ మాటలో యేసుక్రీస్తు పరలోకానికి ఒక దగ్గరి మార్గాన్ని చూపిస్తున్నాడు. అదే దీనత్వం. దీనత్వమే పరలోకానికి మార్గం అని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు. మన మానవ పరిభాషలో దీనాత్మ అనగానే తగ్గింపు గుణం, సాధు స్వభావం అనేటువంటి మాటలు మనకు గుర్తొస్తాయి. అయితే కేవలం ఈ రెండు లక్షణాలతో మనం పరలోకం చేరడం సాధ్యమేనా? యేసుక్రీస్తు పలిగినటువంటి ఈ మాటలోని పరమార్థం ఏమిటి అనేది మనం ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఈ మాటలో మనం దీనుడిగా లేదా దీనురాలిగా ఎలా జీవించాలో, ఎలా గ్రహించాలో మనకు అర్థం కాదు. అందుకే పవిత్ర గ్రంథంలో ఎవరైతే దేవుని మాట ప్రకారం నడిచి జీవించి దీనురాలుగా ఉంటూ ఆ తర్వాత పరలోకం చేరారో అలాంటి వ్యక్తుల జీవితాలని మనం పరిశీలించడం ద్వారా పరలోకానికి ఒక మార్గాన్ని కనుక్కోవచ్చు. అయితే బైబిల్లో అటువంటి వ్యక్తుల గురించి నేను ధ్యానిస్తూ ఉండగా ఒక చిన్న మచ్చ కూడా లేనటువంటి పవిత్రంగా జీవనం గడిపినటువంటి మరియ తల్లి ఈ నాకు వెంటనే గుర్తొచ్చింది. ఈ వాకు మరియ తల్లికి సూట్ అవుతుంది, ఆమె ఉత్తమమైనటువంటి వ్యక్తి ఈ మాటకు అని నాకు అనిపించింది. కనుక సువిశేష పఠనాల్లో ఆమె జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దీనులకు ఉండాల్సినటువంటి గుణగణాలు ఏమిటో నేను ఇక్కడ మీకు చెబుతాను. ముందుగా మరియ తల్లి తనను తాను దేవుని యొక్క దాసురాలిగా, దీనావస్థలో ఉన్నటువంటి దీనాత్మురాలుగా అభివర్ణించుకున్నది. లూకా శుభవార్త 1:48 మనం ఈ మాట చూస్తాం. అంతేగాక దీనాత్ములు ధన్యులు అన్నటువంటి ప్రభు యేసు మాట ప్రకారం తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు అని లూకా శుభవార్త 1:48 ఆమె చెప్పింది. ఈ రెండు మాటల వల్ల, అంటే దీనాత్ములు అయి ఉండాలి, వారు ధన్యులు అయి ఉండాలి, సో ఈ రెండు సంపూర్ణంగా నెరవేరినటువంటి ఒకే వ్యక్తి, అంటే ఆ రెండు మాటలు సంపూర్ణంగా నాకు కనిపించినటువంటి వ్యక్తిగా నేను మరియ తల్లిని గుర్తించాను. ఆమెకు ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి 7 సుగుణాలను నేను మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. అందులో మొట్టమొదటిది విధేయత. దేవమాతలోని మొట్టమొదటి అత్యంత ప్రాముఖ్యమైన సుగుణం విధేయత. తను ప్రార్థన చేసుకుని చుండగా పరలోకం నుండి గాబ్రియేల దూత దిగి వచ్చి ఆమెకు వందనాలు సమర్పించిన పిమ్మట ఒక పిడుగు లాంటి వార్తను ఆమెకు అందించాడు. స్వయాన దేవుని పుత్రుడు ఆమె కడుపున పుట్టబోతున్నాడు అని ఆ దూత తెలియజేయగా ఆ మాటలకు ఆమె కాస్త సంతోషం, కాస్త భయం కలిపినటువంటి ఒక మాటతో, ఒక హృదయంతో, నేను పురుషుణ్ణి ఎరుగను కదా, ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నించగా దేవుని ప్రణాళికను ఆ దూత అప్పుడు ఆమెకు వెల్లడించాడు. దూత చెప్పినటువంటి పలుకులను ఆమె శ్రద్ధగా ఆలకించి ఆ సమయంలోనే ప్రపంచ మానవాళి అంతటికీ శుభవార్తను కలిగించు, అదేవిధంగా ప్రపంచ గతిని మార్చివేసేటువంటి నిర్ణయం ఆ రోజు తీసుకునింది. ఆ పలుకే మీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఈ సన్నివేశాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఈనాడు మనకు సహజంగానే ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే, స్వయానా దేవుడే పుట్టబోతుంటే అవును అని చెప్పడానికి సమస్య ఏముంది? ఇంకా ఆమెలో గొప్పతనం ఏముంది? కానీ జాగ్రత్తగా ఆలోచించండి. నాటి యూదా చట్టం ప్రకారం పెళ్లి జరగకుండా గర్భం వస్తే రాళ్లతో కుట్టి చంపుతారు. పైగా యూదా మత నాయకుల సంరక్షణలో పెరిగినటువంటి మరే తల్లి ఇటువంటి పని చేసింది అనేటువంటి మాట వారికి ఎంత అవమానం. వారికే కాదు, మరే తల్లికి, మరే తల్లితో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి బంధువులకు కూడా అది ఎంతో అవమానం. అయితే ఇటువంటి ఆలోచనలు, భావాలు పక్కన పెట్టి తన ప్రాణాన్ని పణంగా పెట్టి దూత మాటలకు మీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె సమాధానం ఇచ్చింది. తన ప్రాణం కంటే దేవుని మాటకు విధేయించడమే ఆమె గొప్పదని భావించింది. కాబట్టే ఆమెకు విధేయత అనే గొప్ప గుణం మనకు కనిపిస్తుంది. రెండవది సేవా గుణం. నేటి రోజుల్లో మానవ సంబంధాలు హాయ్, బాగున్నావా, బాయ్ అనేటువంటి స్థితికి చేరాయి తప్ప అవసరతలో ఉన్నటువంటి పొరుగువానికి సాయం చేద్దాం అనేటువంటి ఆలోచన రోజు రోజుకి కనుమరుగైపోతుంది. ఇటువంటి భావనలకు మరే తల్లి జీవితం చెంపపెట్టు.
చూడండి, తన చుట్టమైనటువంటి ఎలిజబెత్ అమ్మ గర్భంతో ఉన్నదని దూత చెప్పగానే దూత వెళ్ళిపోయాక మరియమ్మ ఆ మాట మరవకుండా ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళి ఆమె దగ్గర ఉండి ఆమెకు సేవలు చేసింది. ఎలిజబెత్ అమ్మ నివసిస్తున్నటువంటి యూదయసీమ సుమారు మరే తల్లి ఉంటున్నటువంటి ఆ ప్రాంతానికి దాదాపు 9 కిలోమీటర్ల దూరం ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఎటువంటి వాహనాలు లేని నాటి రోజుల్లో దాదాపు 3 రోజుల పాటు ఆమె కాలినడక గాడిద మీద ప్రయాణం చేసి అంత దూరం వెళ్ళి ఎలిజబెత్ అమ్మను కలుసుకొని దాదాపు 3 నెలల పాటు అక్కడే ఉండి ఆమెకు తన చేతనైనటువంటి సేవను అందించింది. ఇటువంటి సేవా గుణాన్ని మనం కూడా సాధ్యమైనంత వరకు అలవర్చుకోవాలి. ఇక 3వది విశ్వాసం. పూర్వవేదం నుంచి విశ్వాసం అనేటువంటి మాటకు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత మనకు తెలియందేమి కాదు. నాటి విశ్వాసానికి ఆధారమైన లేనటువంటి రోజుల్లో అబ్రహాము దేవుణ్ణి నమ్మి ఏమీ లేని నుండి, అనగా దేశం కానీ వారసులు కానీ బంధువులు కానీ చుట్టుపక్కల ఎవ్వరు లేకుండానే ఒక గొప్ప దేశాన్ని ఆయన ఊహించి దేవుని మాటలను ఆయన నమ్ముతూ అక్కడి నుంచి బయలుదేరి ఒక గొప్ప వ్యక్తిగా మారాడు. విశ్వాసులందరికీ కూడా తండ్రిగా, అంటే విశ్వాసుల తండ్రిగా మారాడు. అలాగే మరియమ్మ కూడా విశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని ఒక దూత దాని తరపున వెనుక ఉన్నటువంటి దేవుని మాటలను ఆధారం చేసుకొని యేసుక్రీస్తు మరియ తల్లిని కని విశ్వాసులందరికీ తల్లిగా మారింది. ఈ సువిశాల ప్రపంచంలో ఈ క్షణం వరకు, అనంతకాలం వరకు, అంటే ఇప్పుడు కావచ్చు, అది ఫ్యూచర్లో ఎప్పుడైనా కావచ్చు, పురుషుని కలయిక లేకుండా బిడ్డను కన్నటువంటి ఒకే ఒక్క స్త్రీ మరియ తల్లి. నేటి టెస్ట్ ట్యూబ్ బైబిల్కు కూడా పురుషుని వీరేకనం అవసరం. మరి ఏమీ లేని నుండి గర్భం ధరించినటువంటి మరియ తల్లి దేవుణ్ణి ఎంతగా విశ్వసించి ఉంటుందో ఆలోచించండి. ఈ మాటలకు పవిత్రాత్మ ప్రభువు సాక్ష్యంగా నిలుస్తున్నాడు. ఎలిజబెత్మ ద్వారా మరియ తల్లిని పవిత్రాత్మ ప్రభువు ఈ విధంగా అంటున్నాడు. లోకశుభవార్త 1:4-5 ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఇది దేవుడు ఆమెకు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యం. ఇక 4వది ప్రార్థన. చిన్నతనం నుండి యూదా మత నాయకుల సంరక్షణలో పెరిగినటువంటి మరియ తల్లి ప్రార్థనను తన ఊపిరిగా భావించింది. దీనికి మచ్చుతనకగా అపొస్తలతో కలిసి ప్రార్థించడాన్ని మనం అపొస్తల చర్యలు 1వ అధ్యాయంలో చూస్తాం. నాడు పవిత్రాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపంలో అపొస్తల మీదకి వేంచేసి వచ్చినప్పుడు అక్కడ మరియ తల్లి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కానపల్లె పెండ్లి విందులో ఆమె ప్రార్థన ఎంత బలమైందో ఈరోజుకి ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. ఇక 5వది స్తుతించడం. కేవలం ప్రార్థనలో పాల్గొని క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించి వెళుతున్నటువంటి సామాన్య జనానికి స్తుతించడం యొక్క ప్రాముఖ్యత తెలియకుండా పోతుంది. కానీ దీన్ని నేర్పించడంలో మరియ తల్లి మనకు సుమాత్రికగా నిలుస్తుంది. ఆమె ఈ విధంగా అంటుంది లూకాశువార్త 1:46-47, హృదయమును ఆత్మను ఏకం చేసి ఆనందంతో దేవుని స్తుతించినటువంటి ఆమె స్తుతి ప్రార్థన ఎంతో గొప్పది. దేవుడు ఆమె జీవితంలో చేసినటువంటి ఒక్క మేలును కూడా మరవకుండా ఆయనను స్తుతించగలిగే గొప్ప గుణం గలది మరియ తల్లి. మరియ తల్లి చేసినటువంటి ఈ స్తుతి ప్రార్థన అది ఎక్కడుందంటే లూకాశుభవార్త 1:46-55 ఉంది. ఇది ప్రతి చోట ధ్యానించబడాలి, తద్వారా దేవుడు స్తుతించబడాలి అనేది నా ప్రగాఢ వాంఛ. ఇంకా 6వ అంశం, ఇతరుల అవసరాలను గుర్తించడం. సాధారణంగా మనం ఏదైనా పెళ్లికి లేదా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అందులో ఏదైనా కొరవడితే ఆ కార్యక్రమం సరిగా జరగలేదని, అన్నం తక్కువైంది, కూరలు తక్కువైపోయినాయి, ఉప్పు సరిపోలేదు, ఇలా ఏదో ఒక రీజన్ చెప్పి వాటిని దిప్పిపడవాలని మనం ట్రై చేస్తాం. కానీ మరియ తల్లి దీనికి భిన్నంగా తాను యేసుక్రీస్తు శిష్యులు హాజరైనటువంటి కానాపల్లె పెండ్లి వివాహంలో ద్రాక్షారసం తక్కువ పడినప్పుడు ఎవరూ చెప్పకముందే ఆ విషయాన్ని గ్రహించి తన కుమారుని ద్వారా ఆ అవసరతను తీర్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అంత తద్వారా మరియ తల్లి అక్కడ ఉండి ఆ పెళ్లిని సంపూర్ణం చేసింది. అలాగే మనం కూడా ఇతరుల అవసరాలు తెలుసుకొని ఎవరినైతే ఎవరి దగ్గరకు వెళ్తే సమస్య తెలుస్తుందో అది తెలియాలి ముందుగా. ఇక 2వదిగా ఎవరి దగ్గరకు వెళ్తే ఆ సమస్యను తీర్చగలరో అది కూడా తెలియాలి. మరియ తల్లికి ఈ రెండూ తెలుసు కాబట్టే తన కుమారుని ద్వారా ఆ సమస్యను పరిష్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక 7వది దానగుణం. మరియ తల్లి దగ్గర ఇవ్వడానికి వెండి బంగారాలు ఏమీ లేవు, ఇవ్వడానికి ఏం లేవు ఆమె దగ్గర. కానీ సకల మానవుల పాప పరిహారార్థం బంగారం లాంటి తన కుమారుణ్ణి దానం చేసింది. క్రీస్తుతో పాటు తిరిగినటువంటి పేతురు, దేవా నీకు మరణం దూరమవుగాక అన్నాడు. కానీ దేవుని చిత్తం తెలిసినటువంటి మరియ తల్లి ఒక్కసారి కూడా అట్లాంటి మాటే మాట్లాడలేదు. దీనికి సాదృశ్యంగానే నేడు అనేకులు తమ పిల్లను గురువు విద్యకు పంపిస్తూ వారికి పెళ్లి లేకున్నా ఆస్తులు లేకున్నా దేవుని కొరకు ఉండేలాగా అర్పిస్తున్నారు. మానవులు అర్పించు సకల బలుల కన్నా అన్నాడు మరియ తల్లి అర్పించిన తన కుమారుని బలి అత్యున్నతమైనది. ఈ 7 గుణాలు మరియ తల్లి దీనత్వంలో నుంచి ఆమె
సంపూర్ణంగా అర్పించింది దేవునికి. అందుకే ఆమె పరలోక రాజ్యానికి అర్హురాలైంది. అందుకే దేవుడు తనకు జన్మ ఇచ్చిందనేటువంటి ఒకే ఒక కారణంతో కాదు, మరే తల్లిలో ఉన్నటువంటి సుగుణాలన్నింటినీ గుర్తించి దేవుడు ఆమెకి పరలోకంలో గొప్ప స్థానాన్ని అనుగ్రహించినట్లుగా దర్శన గ్రంథం 12:1-2 మనం చూస్తున్నాం. మరే తల్లి దీనురాలుగా మారటకు ఉపయోగపడినటువంటి గుణాలను మనం కూడా పాటించడం ద్వారా, మనం కూడా నేర్చుకోవడం ద్వారా, మనం కూడా అనుసరించడం ద్వారా దీనులుగా దీనురాలుగా మారి తదుకో పరలోకం చేరుతాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.